రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ఇంకెన్నాళ్లు సమయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు కేటీఆర్. కూకట్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు, 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. కాకపోతే ఒక్క మాట మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు మనం డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తా ఉన్నారు. ఏమంటున్నారు ఆయన, మొన్న సెక్రటేరియట్కి పోయి మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటనేనా లంకె బిందెలని ఖాళీ కుండలని? ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా, ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు, 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. కాకపోతే ఒక్క మాట మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు మనం డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తా ఉన్నారు. ఏమంటున్నారు ఆయన, మొన్న సెక్రటేరియట్కి పోయి మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటనేనా లంకె బిందెలని ఖాళీ కుండలని? ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా, ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు, 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు.